జిల్లా బారాషాహి దర్గా చైర్మన్ ఇస్మాయిల్ ఖాదరీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతినే విధంగా మెమున్ట్లని తయారు చేశారు అనే దానిపై పలు విమర్శలు వచ్చాయని, దానికి సరైన సమాధానం చెప్పే క్రమంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కానీ మీరు రౌండ్ రౌండ్ చేసి పెట్టున్నారు చూడండి, రౌండ్ రౌండ్ పెడితే ఏమవుతుందంటే అది ఒక వేరేగా అయిపోయింది. కానీ మనుషులుగా నేరుగా పెడితే మాత్రం అది తప్పుగా ఉంది. అది మెమంటం ఇప్పుడు ఈసారి కాదు, పోయినసారి మీరు చూడొచ్చు, పోయినసారి సేమ్ మెమంటోని వాళ్ళు మా ఫోటో వేసి, మన బోర్డ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు మా ఫోటో వేసి కింద అంతే చేశారు, అదే చేశారు. కానీ దర్గా మీద మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదో కాల కింద ఉందని చెప్పి ఇది మొత్తం తప్పు. అది ఇది చూడండి, మన నారాయణ గారు హయాంలో ఏముంది చూడండి, అది ఎక్కడ ఉండే బొమ్మలు. ఇలాగ బొమ్మలు పెట్టడం రౌండ్ రౌండ్ చేసి పెట్టడం ఏంటంటే దర్గాకి సపరేట్ అయిపోయింది. అలా మనుషుల్ని నిలబెడితే మాత్రం దర్గా పైన రావాలి. అది మాత్రం చాలా గమనించి నేను ఈసారి ప్రతి మన వేసేవాళ్ళు ఫ్లెక్సీ వాళ్ళకి మొత్తం అందరికీ చెప్పాను, దర్గా మాత్రం పైన రావాలా, కింద మాత్రం రాకూడదు. పైన పెడితే కూడా రౌండ్ చేసి పెట్టండి, సైడ్ సైడ్ పెట్టండి, దర్గా పైన రావాలి. ఇదంతా ఏంటంటే మహనీయులు కాడ మేము ఎప్పుడు వాళ్ళని ప్రేమించేవాళ్ళం, వాళ్ళ కాడ పోయి ఎప్పుడు దువా చేపించేవాళ్ళం. అలాగ ఉన్నది కాబట్టి ఫస్ట్ మేమే చూసి దానికి ఇది సరి చేస్తాం. ఇటీవల మహారాష్ట్రీ దర్గా ప్రతిష్టాత్మకంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. అయినా కూడా కొంతమంది దాన్ని తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో ఏదో యొక్క వంక దాని మీద చూపాలనే ఉద్దేశంతో భగవంతునికి పాదాల దగ్గర పెట్టి నాయకుల ఫోటోలు పైన వేశారని చెప్పి ఒక అపవాదు అయితే చేయరు. దానికి నిదర్శనం ఈ యొక్క మేమెంటు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ భగవంతుడు నడు పైన ఫోటోలు ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు. ఇది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేశారు, వారి యొక్క తప్పిదం అంటారు. సరే, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తప్పిదం చేశారు, ఇది చూస్తాం. అంతకుముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యం కాకుండా జరిగినటువంటి దాంట్లో ఇలా ఉందో చూడండి. ఏదైనా ఒక అభియోగం, అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో మరి ఆనాడు మీరేం చేస్తున్నారు సార్, ఇది తప్పే కదా, అడగొచ్చు కదా, ఎందుకు అడగలేదు అంటే ఎదుటి వారి మీద యుద్ధం చేయాలంటే ఏదో ఒక సాకు కావాలి, ఆ సాకును మీరు ఎత్తుకున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఏదైనా వ్యక్తిగత తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోండి, అలా కరెక్ట్ కాదు. పైగా మొత్తం యావత్ ముస్లిం సమాజానికి కూడా అవమానపరిచినట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏనాడు కూడా నేను ప్రెస్ మీట్కి రాను, నేను వివాదాలకు దూరం, అయినా కూడా నా మనసు ఒప్పుకోలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అలా అభియోగం మోపడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఎప్పుడు కూడా సౌమ్యుడు, ఏ వ్యక్తి పోయినా కూడా నిదానంగా మాట చెప్తూ ఎప్పుడూ ప్రతి ఒక్క మనిషి యొక్క మనసును దోచుకునేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ రూలర్లో ప్రతి ఒక్క ముస్లిం యొక్క హృదయాన్ని దోచుకున్నారు, అందరికీ సేవ చేస్తున్నారు, ఎవరు తక్కువ చూడటం లేదు. కాకపోతే కొంతమంది దీన్ని ఏదో దుష్ట ప్రయోజనం అంటే రాజకీయ ప్రయోజనాలు కోరుకోవాలని చూస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు ఉంటే రాజకీయ ప్రయోజనాలు మాట్లాడండి సార్, ఇంకేదైనా ఉంటే మాట్లాడండి సార్. ఒక కులానికో మతానికో అంటకట్టి వేరే వాళ్ళకి చూపి అలా చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మీదట కూడా ఇలాంటి పొరపాట్లు రాకుండా మీరేదన్నా ఉంటే వ్యక్తిగత తగాదంటే వ్యక్తిగత తగాదా చేసుకోండి. యావత్తు మీ యొక్క వ్యక్తిగత కక్షకు మొత్తం కులాలకు చుట్టి కుల మత కలహాలకు తావిస్తానని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి అలాంటి పొరపాటు కాకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిత్య ప్రజాశ్రేయస్సు కోరుకునేవాడు. వారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పని జరుగుతున్నాయి, ఆయన ఎప్పుడు ప్రజలకు అందగా ఉంటారు. కాకపోతే
ఆయన మాటలు మాట్లాడడం తక్కువ మాట్లాడతారు, పనుల్లో చూపిస్తారు. ఏనాడు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి హయాంలో ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు చర్య అనేది ఎక్కడా చూడలేదు. మీరు ఏదైనా చూసుంటే అది కూడా చూపిస్తే నేను చూస్తాను సార్. ఎక్కడా లేదు, ఎవరు ఏదైతే చూపించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మీద అభియోగాలు మోపడం సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను.